ఎలా అనిపిస్తుంది మరి? సినిమా చూడాలి. ఒక బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చా మరి ఎన్టీఆర్ గారు? బిగ్గెస్ట్ హిట్ ఇండస్ట్రీ కలెక్షన్ ఎంత రావచ్చు? పిక్చర్ బానే ఉంది కానీ ఒక పాట అయితే తీసేశారు, పెట్టలేదు, కిలియే కిలియే అని. మోస్ట్ డిసప్పాయింటింగ్ అది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది, కానీ హీరోయిన్ పార్టీ ఎక్కువ లేదు. జాన్వీ కపూర్ అని అందరూ వస్తారు కదా, ఒక పాట తప్పితే ఏం లేదు. మేడం హీరోయిన్ చూడాల్సిన బాయ్స్ డెలివరీ, ఎనర్జీ సూపర్ సూపర్ సూపర్. మళ్ళా ఫస్ట్ హాఫ్ మటుకు అరాచకం, గుద్ద పగల, గుద్ద ర్యాంప్, గుద్ద పగల ఉంది పైన. సెకండ్ హాఫ్ మటుకు కొంచెం స్లో అయింది, కానీ మెజల్ మటుకు ప్రపంచం మొత్తం అందరి సందేశం ఇచ్చినట్టు ఎన్టీఆర్. ఎలా సందేశం ఇచ్చినంటే, మనము ఇంట్లో నుంచి ఒక తప్పు చేయడం వల్ల, పారిపోవడం వల్ల మనం డబ్బులు తప్పలేని పైకి వెళ్ళిపోతాము, కానీ అదే డబ్బులు తప్పడం వల్ల మన ఇంట్లో వాళ్ళకే ప్రమాదం జరగచ్చు. దీంట్లో ఓవరాల్ ప్రపంచం మొత్తం అందరికీ మెసేజ్ ఇచ్చినన్నా, దీంట్లో ఓన్లీ మెసేజ్ ఉంది, కానీ సినిమా స్లో అయింది. దీన్ని ఈ సినిమా మటుకు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క చిన్న పిల్లోళ్ళు, అమ్మ నాన్న, రేపు తరాలు కూడా చూడవలసిన సినిమా అన్న ఇది. ఫైట్స్ సూపర్గా ఉన్నాయన్న, దీంట్లో సూపర్ మెసేజ్ ఉందన్న, డైలాగ్స్ కూడా బాగున్నాయన్న. హీరో డైలాగ్స్ లేవు కానీ మాటల డైలాగ్ మొత్తం, సినిమా మొత్తం డైలాగ్ అన్న. మరి హీరోకి హీరోయిన్ మధ్యలో ఏమన్నా హీరో హీరోయిన్ కి సెకండ్ హాఫ్ ఉన్నా సినిమా పరంగా చేయాలన్న అంతే ఎంగేజ్మెంట్ గా కొట్టబోయేవాడు ముందు మూడు తరగతి రాలేడు అన్నాం. లవ్ స్టోరీ ఉందా అంటే మీకు ఈ సాంగ్స్ లో ఏ సాంగ్ లో డాన్స్ మంచిగా అనిపించింది ఎన్టీఆర్ గారు? ఫైట్స్ ఎలా ఉంది? సముద్రం కాడ ఎలా ఉంది? ఏర్పెట్టిందా సముద్రం మొత్తం బాగా కలెక్షన్ ఎంత రావచ్చు? ఆ సొరచేప కాడ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మీ మమ్మీ తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. నాగన్న నువ్వు.